కొడవలూరు మండలం టపాతోపు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్తో సహా 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను వెంటనే తనకు అందుబాటులో ఉన్న చికిత్స అందించి దగ్గరుండి వైద్యశాలకు తరలించిన మెడికల్ విద్యార్థిని సుకన్య ప్రమాదం జరిగిన ప్రదేశంలో వైద్య విద్యార్థిని స్పందించి క్షతగాత్రులను ప్రాణాపాయం నుండి కాపాడాలన్న తపన చూసి ప్రయాణికులు వైద్య విద్యార్థి సుకన్యకు చేతులెత్తి దండం పెట్టారు. పాస్పోర్ట్ ఆపే సార్ ఆపి దాన్ని లేవు సార్ లారీగా ఇక్కడ కదలలేదు. సార్ ఏం జరిగింది చెప్పండి. నేను బండి పాస్పోర్ట్ తో ఆపాను సార్, సైడ్ ఆపి నేను టైర్ చూసుకున్నాను సార్. ఆ పక్కన నేనే సార్ టైర్ చూసుకుంటుంటే నేను ఆ పక్కన లెఫ్ట్ టైర్ కొట్టుకున్నా సార్. వచ్చి సౌండ్ రాగిన చూసేసరికి కారు వీళ్ళని గుర్తేసి ఉంది సార్. అయిపోయి చచ్చిపోవు సార్. బ్రహ్మంగారు మఠం చూసుకుని, బ్రహ్మంగారు మఠం కాంచి ఒంటిమెట్ట రామాలయం చూసుకుని రామాలయం కాంచి బయలుదేరచ్చు. వస్తా వస్తా మాది నాది ఇంట్రాఫ్ అయింది, అది మేము ముందర వెళ్ళిపోయాము. ఈ అబ్బాయి ఏమన్నా కొంచెం వెనకాల వచ్చాడు. మరి మేము ముందర వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి ఇప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్తే మళ్ళీ తిరిగి మేము ఎంతమంది ఉందమ్మా ఈ వెహికల్లో? 7 ఉండాలి సార్. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందమ్మా? సీరియస్ సార్ ఉంది సార్. 7 మందిలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? డ్రైవర్ సీరియస్ ఉంది, ఫ్రంట్ వెనకాల కూర్చున్న వాళ్ళకి సీరియస్ ఉంది. నీ పేరమ్మా? నా పేరు రావిరెడ్డి సార్. అంటే వాళ్ళ వెహికల్లో ఉండేవాళ్ళు ఏ ఊరు నుంచి ఏ ఊరిని పోతారమ్మా? బాపట్ల దగ్గర కాజీపాల్ నుంచి బ్రహ్మంగారు మఠం నుంచి వస్తున్నాం సార్. బ్రహ్మంగారు మఠం వెళ్ళి వస్తున్నాం. వెహికల్లో ఉండేవాళ్ళ స్వగ్రామం ఎక్కడ? వాళ్ళది కాజీపాల్ సార్. కాజుపల్లి కాజీపాలు కాజీపాలు కాజీపాలెం బాపట్ల దగ్గర కాజీపాలు. ఓకే.